బలమంత్రం చేస్తూ నేను నవరాత్రి దృష్టి చేస్తుంటే దొంగలు పట్టం ఇంతకుముందు చెప్పాను నేను. అది ఆ దొంగలు పడినప్పుడు ఏమైందంటే నాకు ఒక అన్ని వాళ్ళు తీసేసుకున్నారు, అన్నీ అన్నీ కొట్టారు, అన్నీ ఇచ్చేసిన తర్వాత లాస్ట్ మినిట్లో వాళ్ళు నన్ను చంపేస్తామన్నారు. ఆ చంపేస్తాం అన్నప్పుడు నేను కళ్ళు మూసుకొని మనసా వాచ కర్మన అంటారు కదా, మనము చనిపోతున్నాం అన్నప్పుడు ఇంకేమి లేదు. అవును. సో నాకు దొరికింది ఆ మంత్రము. ఆ మంత్రంతో నేను ఇంకా నువ్వు నీళ్ళకి వెళ్ళిపోతున్నాను, నేను నీళ్ళకి వస్తున్నాను కదా అని మనసా వచ్చ కర్మ నేను కళ్ళు మూసుకొని అనుకున్నానమ్మ. ఏమైందో నాకు ఇప్పటికీ తెలియదు, కానీ దొంగలు మాత్రం నా కాళ్ళకు మొక్కేసి వెళ్ళిపోయారు, ఇప్పటికీ తెలియదు. అప్పుడు నాకు అంటే నీ మంత్రం మీద నాకు అప్పుడు పట్టు దొరికింది. ఈ మంత్రంలో ఇంత విశిష్టత ఉందా, మంత్రం చేసినంత మాత్రాన్ని అవతలవాడి కరడుగట్టిన వాడు కూడా అంతకుముందు కొట్టిన వాడు కూడా ఆ క్షమాపణ అడుగుతాడా, అంటే ఈ మంత్రంలో ఏదో ఉంది, ఈ మంత్రం మనం చేయాలా అని ఫస్ట్ నాకు ఆ విధంగా స్టార్ట్ అయింది.